చాలా స్పీడ్గా వస్తుంది వర్క్ అండి. ఇది చాలా గట్టిగా కూడా జరుగుతుంది. ఇది మళ్ళీ మా సీఎం మళ్ళీ చంద్రబాబు నాయుడు మళ్ళీ ఎప్పటికీ ఎప్పటికో సీఎం ఈయనైతే బాగుంటుంది చంద్రబాబు నాయుడు. ఇంకెవరు వచ్చిన సరే వేస్ట్ అండి. ఈ చాలా ఏ వర్క్ అయినా సరే చాలా స్పీడ్గా చేస్తున్నారండి. ఒక రైతులకి కానీ లేకపోతే ఊతికి కానీ ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా చేస్తున్నారండి. అది చాలా బాగా చేస్తున్నారండి. వ్యక్తి విధంగా కానీ చాలా బాగా చేస్తున్నారండి. ఇది ప్రతి ఒక్క జిల్లా ప్రతి ఒక్క స్టేట్ బాగా చేస్తున్నారండి. చాలా బాగా చూస్తున్నారండి. రైతులకు కరెంటు ఫ్రీ కానీ అన్ని విధాలు కూడా చాలా బాగా చేస్తున్నారండి. ఇది మళ్ళీ మా సీఎం చంద్రబాబు నాయుడు అండి. నా పేరు యోహాన్ అండి. అమరావతి మండలం ఉంగుటూరు మాది. ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది చంద్రబాబు గారి యొక్క కృషి ఏందో. బయట ఉంటే ఏదో ఒక గేటు తెరిచారు, రెండు గేట్లు తెరిచారు, ప్రచారం ఎక్కువ చేసుకుంటున్నారు చేసిన దానికంటే అని చెప్పుకుంటున్నారు. కానీ ఇక్కడికి వచ్చి అపర భగీరథుడు చంద్రబాబు నాయుడు గారు అనిపిస్తుంది. ఈ ప్రయత్నానికి నరేంద్ర మోడీ గారు కూడా సహకరిస్తే వరల్డ్ ఆల్రెడీ గిన్నిస్ బుక్లో రికార్డు అయింది, మళ్ళీ ఇంకొక రికార్డు ఎక్కడానికి అవకాశం ఉంది. దీనివల్ల రైతులకు ఎంత మేలు కలుగుతుందో ఇక్కడికి వచ్చి చూస్తే కానీ అర్థం కాదు. దీనికి ఇందువల్ల రైతులు ఇక్కడికి రావడం వల్ల అసలు ప్రయోజనం ఏంది, ఏం జరుగుతుంది, ఇక్కడ వర్క్ ఏం జరుగుతుంది అనేది ఒరిజినల్గా తెలుసుకోగలుగుతున్నారు. అందువల్ల దీన్ని ఈ చూసుకోవటం వల్ల వచ్చేటువంటి ఎలక్షన్లో కూడా ఇటువంటి సేవ చేసేటువంటి నాయకుడే కావాలి అనేటువంటి ఒక అభిప్రాయానికి ఇక్కడ వచ్చినటువంటి రైతులందరూ తెలుసుకునేటువంటి అవకాశం ఉంది. దీన్ని బట్టి వచ్చేటువంటి ఎలక్షన్లో కూడా చంద్రబాబు నాయుడు గారే మాకు సీఎంగా కావాలి. అందుకనే మళ్ళీ మీరే కావాలని నేను ఆదరిస్తున్నాం. ఎందుకు ఇవాళ అవకాశం సమర్థవంతమైన నాయకుడు ఉన్నారుగా, సమర్థవంతమైన నాయకుడు ఇవ్వలేకపోతే లేకపోతే అవకాశం ఇస్తాం. అట్లానే ఆల్రెడీ సమర్థవంతంగా పాలన జరుగుతుంది. ఇంకెందుకు వేరే వాళ్ళకి ఎందుకు అవకాశం ఇవ్వాలి? వచ్చిన తర్వాత ఇది కుంటుపడిద్దో లేకపోతే దీన్ని కొనసాగిస్తారో తెలియదు. వాళ్ళు వచ్చేటువంటి గవర్నమెంట్ కాబట్టి ఇష్టం ఉంటుంది కదా. దీన్ని కుంటుపడే అవకాశాలు ఉన్నాయి. ఒకళ్ళు ఇది కంప్లీట్ అయితే మళ్ళీ చంద్రబాబు గారికి ఎక్కడ క్రెడిట్ పోద్దో అని చెప్పి ఆపేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అందుకని చంద్రబాబు గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నాం.